వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ డే ఓటింగ్ రేట్ చూసుకుందాం అనుకుంటే సెకండ్ డే కూడా హర్యానానే ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ ప్లేస్లో సేమ్ నిన్న చెప్పినట్టుగానే లాసియా ఉంది, థర్డ్ ప్లేస్లో అఖిల్ ఉన్నాడు. సో లాసియాకి అఖిల్కి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, ఇంచుమించుగా ఉన్నారు. సో వీళ్ళు ఫస్ట్ సెకండ్ వీళ్ళు సెకండ్ థర్డ్ మాత్రం మారొచ్చు, కానీ మనకు ఫోర్త్ ప్లేస్లో చూసినట్లయితే మోనాల్ ఉందండి, మోనాల్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో మాత్రం మెహబూబ్ ఉన్నాడు, సిక్స్త్ ప్లేస్లో మాత్రం అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారు. సో అమ్మ రాజశేఖర్కి మహబూబ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి, ఇంచుమించుగా ఒక పాయింట్ ఎక్కువగా తక్కువలో నడుస్తున్నారు. సో మనం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటే మహబూబ్ కానీ అమ్మ రాజశేఖర్ కానీ కావచ్చండి, కానీ ఎక్కువ శాతం అమ్మ రాజశేఖర్కే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్ రేట్ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం అమ్మ రాజశేఖర్కి తక్కువగా ఉన్నాయి, కానీ ఈ బిగ్ బాస్లో ఏదైనా కావచ్చు అండి, నెక్స్ట్ లాస్ట్ మినిట్ వరకు ఏదైనా కావచ్చు. మహబూబ్ అయినా వెళ్ళొచ్చు, అమ్మ రాజశేఖర్ అయినా వెళ్ళొచ్చు, లేదు బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చినట్లయితే చెప్పలేము మోనల్ది. కానీ వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా ఒక్కరు మాత్రం ఈ వారం ఎలిమినేట్ అవుతారు. సో అది ఎవరు అనుకుంటే మాత్రం నేను కంపల్సరీ నా గెస్ ప్రకారం అయితే అమ్మ రాజశేఖరే ఈ వారం ఎలిమినేషన్ కావచ్చు అనేది నా కన్ఫర్మేషన్ అండి. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్.